ఓకే శివ గారు ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రేక్షకులు మీకు ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళు అకౌంట్ నెంబర్లు అంటే నా నెంబర్ వచ్చేసి ఈ శివాల శివకి అసలు అకౌంట్ లేదు అకౌంట్ నాకు డీసీపీ కమలాసన్ రెడ్డి నాకు ఫ్యాడర్స్ ఎస్బీఐ అకౌంట్ ఇప్పించింది సారు ఆయన కూడా ఏంటంటే నాకు ఏదో నీ నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీకు జీవన ఆధారం ఏది బాబు అని అడిగింది నన్ను పిలిచి సార్ నాకేం లేదంటే మా నా పైన మొత్తం చెక్ చేసిండ అంటే నా బయోడేట్ ఏంది మొత్తం తీస్తే ఈయన దగ్గర వెనకాలేదు ముందర లేదు బాబు ఫస్ట్ మా సార్లకు వాళ్ళకి అందరు చెప్పి అకౌంట్ ఓపెన్ చేయండి పన్నెండు వేల రూపాయలు జీతం వచ్చేలా చేద్దాం హోమ్ హోంగార్డ్ జాబ్ అన్నాడు అదే మూమెంట్లోనే నాకు అకౌంట్ ఇచ్చిండు నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇవన్నీ ఉంటాయి సార్ కాబట్టి మీరు ఏ సాయం చేసినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు కానీ నేను చేసే పనికి మీరు ఇచ్చేదానికి నా పిల్లల భవిష్యత్తు కోసమే కానీ నేను చేసే పని అయితే ఇదే పనే శవాలు చేయడము నాకి అంటే గతి లేని మతి లేదన్నట్టు నా జీవితం ఇచ్చిన ఉంది సార్ నేను ఈ డ్రైనేజ్ నీళ్ళల్లో ఈత కొడుతున్నా ఈ మురికి నీళ్ళల్లో సేవ చేస్తున్నా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఎంతో డెడ్బాటు చేసిన ఇక్కడనే కాదు వేరే ఊర్లలో తెలంగాణ మొత్తం ఎక్కడైతే బావులు చెరువులు అయితే కుంటలు ఉంటాయో కనపడని స్థలంలో నేను దేవులాడికి వస్తున్నాను నేను అందులో నా ప్రాణం పోతే నాకు తెలుసు ఎప్పుడో రోజైతే పోక తప్పది నేనేమి ఆ శివునితోటే పోరాడుతున్నా నేను ఆ యమధర్మరాజుతో పోట్లాడుతున్నా నేను ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆనందం ఒక కొడుకు పుట్టినని ఆ తల్లి తొమ్మిదేళ్ళు మోసి కనీ జన్మనిచ్చిన తల్లి బాధపడుతుంటే ఆ పిల్లాడు కావు కావు అని ఏడిచి తల్లిని నవ్విస్తాడు అలా చనిపోవడానికి వచ్చిన వాళ్ళని నేను కాపాడి వాళ్ళ కుటుంబాన్ని నేను నవ్విస్తున్నాను అదే నా జీవితానికి అర్థం ఇది ఏంటంటే నేను చేయాల్సిన పని ఎంతో ఉంది నేను ఈ డ్రైనేజ్లో నీళ్ళు ఈత కొడుతున్న నేను ఒక ఫిల్టర్ నీళ్ళల్లో మీ పిల్లలని ఈత కొట్టేయాలనేది నా ఆలోచన నా టార్ ఏంటంటే నాలో ఒక గురువు ఉన్నాడు ఆ గురువుని పది మంది పిల్లలు పంచుకోవాలనేది నా కోరిక గవర్నమెంట్ దాంట్లోనూ కానీ ఏ డోనర్స్ రూపంలోనే కానీ ఎవరైనా ఒక నాకు నాలుగు వందల గదాలు ల్యాండ్ ఇచ్చి ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తే నేను నాకుగా నాకుగా నాకు ఇస్తేనే నేను పది మంది పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తానా నేను ఎట్లా నేర్పించుకుంటున్నా నాకు తెలుసు ఎందుకంటే వంద మంది పిల్లల్ని నేర్పించిన కూడా ఆ వంద మందిలో పది మంది అయినా పెర్ఫెక్ట్ అవుతారు ఆ పది మంది ఎంతోమందిని కాపాడతారు ఆ కప్పులు అవార్డులు రివార్డులు కొట్టుకొస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకోరు అనేది ఒక గతంలో నాకు ఇచ్చిన ధర్మం మీది ఉంటుంది నేను నేర్పిస్తున్న ఈత వాళ్ళ ఒంటికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటూ వేరే వాళ్ళని కాపాడుతారు అది నా అంతరాత్మక తెలుసు సార్ మీరు ఈ సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇది కూడా ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఉందో కేసీఆర్ సార్ వరకు వెళ్ళాలి కేటీఆర్ సార్ దగ్గర వెళ్ళాలి పవన్ కళ్యాణ్ సార్ స్పందించి నా పిల్లలకు ఆదరు చూపించాలి కేటీఆర్ సార్ చూసి నా పిల్లలకు ఆదేరు చూపించాలి ఆ కేసీఆర్ సార్ కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెద్ద మనుషులు మీరు స్పందిస్తారని నేను ఆశిస్తున్నా నేను మీ శవాల శివ ట్యాంక్ బండ్ లేపాక్షి నేను ఉండే నివాసం ఇది ఎందుకంటే నేను గతంలోకి వెళ్ళి కూడా నేను నా తమ్ముని జరిగిన అన్యాయం ఇంకోటి జరగకూడదు ఏ తల్లి బాధ బాధపడకూడదు అనేదే ప్రయత్నంలో నేనున్నా నా జీవితం అంతా మీరు చూస్తారు కదా సార్ చూడండి హాయ్ దిస్ ఇస్ పార్తి దీక్షిత్ నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ హాయ్ దిస్ ఇస్ చాంద్ హాయ్ అండి నేను మీ తర్కరావనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓఆర్ టీవీ ఓఆర్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి